Dear students, welcome to our blackboard classes. Ganaanka Sastramloni, ee roju taragatilo manam kendra sthana kolatalu ane mudava paathyamshamlo rendava amsam madhyagatam median nu ee roju nerchukobothunnam. Kendra sthana kolatalloni rendava mukhyamaina kolate ledha sagate madhyagatam. మధ్యగతంను గురించి వివరంగా ఈరోజు తరగతిలో మనం నేర్చుకుందాం. మధ్యగతాన్ని ఆంగ్లంలో మీడియన్ అని పిలుస్తాం. మధ్యగతము స్థాన నిర్ణయ సగటు అనగా ఇవ్వబడిన దత్తాంశంలోని అది ఉన్న స్థానాన్ని బట్టి దీన్ని నిర్ణయించడం జరుగుతుంది. చూసి చెప్పే సగటుగా కూడా దీన్ని చెప్పవచ్చు. అందుకే దీనిని స్థానపు సగటు అని కూడా పిలుస్తారు. దత్తాంశాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చినప్పుడు అందులోని మధ్య విలువనే మధ్యగతంగా చెప్పవచ్చు. చాలా సులువుగా శ్రేణులను ఒక పద్ధతిలో అమర్చడం ద్వారా ఈ విలువను కనుగొనవచ్చు. కనుక సాధారణ నిర్వచనంలో మధ్యగతాన్ని క్రమానుగత శ్రేణులలో మధ్య విలువనే మధ్యగతం అని అంటారు. అంటే ఒక క్రమంగా పేర్చబడిన శ్రేణులలో ఉండే మధ్యస్థ విలువనే మధ్యగతం అని చెప్పడం జరుగుతున్నది. ఈ మధ్యగత విలువ దత్తాంశాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇవ్వబడిన దత్తాంశాన్ని కనుక మనం ఒక పద్ధతిలో పేర్చినట్టయితే, అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ దత్తాంశాన్ని అమర్చగలిగితే, అలా అమర్చినప్పుడు రెండు భాగాలుగా విడగొడుతూ మధ్యలో ఉన్న విలువే ఏ విలువైతే ఉంటుందో అదే మధ్యగత విలువగా మనం చెప్పవచ్చు. ఇది ఈ రకంగా దత్తాంశాన్ని సరిసమానంగా రెండు భాగాలుగా విభజిస్తూ ఇవ్వబడిన విలువలకు ఆవల ఈవల అవతలి వైపు ఇవతలి వైపు రెండు వైపులా కూడా సంఖ్యలు సరిసమానంగా విడగొట్టబడి ఉంటాయి. ఆ రకంగా విభజించేదే మధ్యగత విలువ. దత్తాంశాన్ని రెండు సమాన భాగాలుగా విడగొట్టి మధ్యలో ఉంటుంది ఈ మధ్యగత విలువ. యూల్ మరియు కెండాల్ అభిప్రాయంలో పరిమాణాలను బట్టి విలువలను సక్రమంగా అమర్చినప్పుడు వాటి కేంద్ర విలువ లేదా మధ్యస్థ విలువ లేదా అధికమైన అల్పమైన విలువలు సమాన పౌనఃపున్యంతో ఏ విలువకైతే రెండు పక్కల అమరి ఉంటాయో ఆ విలువను మధ్యగతమంటారని నిర్వచించడం జరిగింది. వీరి అభిప్రాయం ప్రకారం పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని, అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు కానీ లేదా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు కానీ విలువలను అమర్స్తూ పోతే, అలా అమర్చినప్పుడు వాటికి మధ్యగా ఉన్న విలువ లేదా కేంద్రంగా ఉన్న విలువ లేదా అధిక విలువలు అల్ప విలువలను సమానంగా విడగొడుతూ ఏ విలువైతే రెండు పక్కల సమాన విభజనను చూపిస్తూ మధ్య స్థానంలో ఉంటుందో అది మధ్యగతమని వీరి అభిప్రాయం. మధ్యగతం స్థాన నిర్ణయ విలువ కనుక శ్రేణులలో ఇచ్చిన విలువపైన ఇది ఆధారపడి ఉండదు. అంతేకాకుండా ఇది అంతర్నివేశ విలువగా కూడా ఉండవచ్చు. అంటే అందులో లేని విలువ కూడా మధ్యస్థ విలువగా కూడా రావచ్చు. ఇవ్వబడిన దత్తాంశంలోని విలువే మధ్యగత విలువగా ఉండాల్సిన అవసరమేమీ ఉండదు. దత్తాంశంలో ఇవ్వబడిన విలువలపైన ఇది ఏమాత్రం ఆధారపడి ఉండదు. ఇక మధ్యగతం లక్షణాల విషయానికి వస్తే, ఇది స్థాన నిర్ణయ సగటు. స్థానాన్ని బట్టి నిర్ణయించే సగటుల్లో ఇది కూడా ఒక సగటు. సగటులు ఐదు రకాలలో అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం, గుణమధ్యమం, హరమధ్యమంలో అంకమధ్యమం మరియు గుణమధ్యమం హరమధ్యమాలు గణన చేస్తే వచ్చే సగటులు. కానీ మధ్యగతం మరియు బాహుళకం అనే సగటులు స్థానాన్ని బట్టి చెప్పే సగటులు. కనుక మధ్యగతం ఒక స్థాన నిర్ణయ సగటు. స్థానాన్ని బట్టి ఈ విలువను సులభంగా నిర్ణయించవచ్చు. అది ఉన్న స్థానాన్ని బట్టి మధ్యగత విలువను సులభంగా కనుగొనవచ్చు.
ఇక ఇచ్చిన విలువ కానీ లేదా అంతర్నివేశ విలువ కానీ మధ్యగతమై ఉండవచ్చు. అంటే దత్తాంశంలోని శ్రేణులలో ఇవ్వబడిన విలువ కానీ లేదా అందులో అంతర్లీనంగా ఇమిడి ఉన్న విలువ కానీ ఇది అయి ఉండవచ్చు. ఇక మధ్యగతం విలువ విభాజనంలోని విపరీత అంశాల ప్రభావానికి లోను కాదు. మధ్యగతం విలువను లెక్కిస్తున్నప్పుడు అతి స్వల్ప విలువ అత్యధిక విలువ దీనిపై ఏమాత్రం ప్రభావాన్ని చూపించవు. అంతేకాకుండా లెక్కించని అవసరం లేకుండా సులభంగా చెప్పేందుకు వీలయ్యే సగటు ఇది. పట సహాయంతో కూడా మధ్యగతాన్ని లెక్కించవచ్చు. ఇవి మధ్యగతానికి ఉన్న లక్షణాలు. ఇక మధ్యగతం ప్రయోజనాల విషయానికి వస్తే దీనిని గణించడం లేదా లెక్కించడం చాలా సులువు. ఎవరైనా సరే దీనిని కొద్దిపాటి పరిజ్ఞానంతో సులభంగా లెక్కించవచ్చు. అంతేకాకుండా మధ్యగతాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా తేలిక. చూసి లేదా పరిశీలన ద్వారా దీనిని చెప్పవచ్చు. వ్యక్తి శ్రేణుల్లో సులభంగా చూసి చెప్పవచ్చు. విచ్ఛిన్న శ్రేణుల్లో కూడా కొద్ది మేరకు చూసి చెప్పవచ్చు. అంటే కేవలం ఒక పరిశీలన చేయడం ద్వారా ఇవ్వబడిన దత్తాంశంలో ఒక అంచనాకు వెళ్లడం ద్వారా కూడా మధ్యగతాన్ని సులభంగా గణించవచ్చు, చెప్పేయవచ్చు. అంతేకాకుండా అసమగ్ర దత్తాంశం నుండి కూడా మధ్యగతాన్ని లెక్కించవచ్చు. దత్తాంశం సమగ్రంగా లేనప్పుడు మనం దాని విలువలను మార్చి తిరిగి కొత్తగా సరిచేసిన విలువలను కనుగొని సగటులను లెక్కించాల్సి ఉంటుంది సాధారణంగా. కానీ మధ్యగతాన్ని అటువంటి పనులేమీ చేయకుండానే అసమగ్రంగా దత్తాంశం ఉన్నప్పుడు కూడా సులభంగా లెక్కించేయవచ్చు. అంతేకాకుండా మధ్యగతంపై దత్తాంశంలోని విపరీత అంశాల ప్రభావం ఉండదు. మనం ఇంతకుముందు మధ్యగతం లక్షణాల్లో చెప్పుకున్నట్టు దత్తాంశం పేర్చినప్పుడు వరుసగా అందులోని అతి చిన్న విలువ గాని అతి పెద్ద విలువ గాని మధ్యగతంపై ఏ రకంగానూ ప్రభావం చూపదు. కేవలం సంఖ్యపై ఆధారపడి ఈ మధ్యగత విలువ నిర్ధారించబడుతుంది. ఈ కారణంగా దత్తాంశంలోని విలువల ప్రభావం కాని విపరీత అంశాల ప్రభావం కానీ మధ్యగతంపై ఉండవు. ఇక దత్తాంశాన్ని వివృత్త అవధులలో ఇచ్చినప్పుడు మధ్యగతం ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంకమధ్యమం నేర్చుకున్నప్పుడు వివృత్త అవధుల దత్తాంశాన్ని గమనించాం. అవి సక్రమంగా లేనప్పుడు వాటిని సవరించి రాసే విధానాన్ని కూడా తెలుసుకున్నాం. కానీ దత్తాంశం వివృత్త అవధులలో ఉన్నప్పుడు కూడా మధ్యగతాన్ని అదే మాదిరిగా ఉంచి లెక్కించేందుకు ఆస్కారం ఉంటుంది. శ్రేణులలోని విలువలు ప్రత్యక్ష పరిమాణాత్మక మదింపుకు వీలుగా లేనప్పుడు మధ్యగతం చాలా ఉపయోగపడుతుంది. శ్రేణులలోని విలువలను గణించడం ద్వారా తెలుసుకుని వాటి ద్వారా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం లేనప్పుడు ఈ మధ్యగతం ఎంతగానో ఉపకరిస్తుంది. విస్తరణ మానముల గణనలో గాని వైషమ్యం లెక్కించే గణనలో గాని మధ్యగతం మరియు దానిపై ఆధారపడిన ఇతర కొలమానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సగటుల గణనల తరువాత విస్తరణ మానములను మనం తెలుసుకుంటాం తరువాతి పాఠ్యాంశంలో. అటువంటి విస్తరణ మానాలను లెక్కించేటప్పుడు ఈ మధ్యగతం ఒక సహాయకారిగా పనిచేస్తుంది. మధ్యగతమే కాకుండా మధ్యగతంపై ఆధారపడిన చతుర్థాంశాలు, దశాంశాలు, అష్టాంశాలు, పంచమాంశాలు, శతాంశాలు వంటివి మధ్యగతం మీదనే ఆధారపడి అదే మాదిరిగా లెక్కించే ఇతర గణనలు, అవన్నీ కూడా దాదాపుగా విస్తరణ మానముల గణనలోనూ వైషమ్యం గణనలోనూ ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని గణించాలంటే వాటి సహాయం తీసుకోవడం తప్పనిసరిగా ఉంటుంది. ఇక మధ్యగతాన్ని ఓజీవ్ వక్రరేఖలు లేదా ఓగివ్ వక్రరేఖల సహాయంతో కూడా లెక్కించవచ్చు. పటంలో
సంచిత పౌనఃపున్య వక్రరేఖ కంటే ఎక్కువ కంటే తక్కువ వక్రరేఖను మనం సిద్ధం చేసినట్లయితే అవి రెండు ఏ బిందువు వద్ద అయితే కలుస్తాయో ఆ బిందువు నుండి ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా మనం ఒక రేఖను గీచినట్టయితే అది చూపే విలువే మధ్యగత విలువ. కనుక మధ్యగతాన్ని ఓజీ వక్రరేఖల సహాయంతో కూడా గణించవచ్చు. మధ్యగతంకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా లేకపోలేదు. ఇది శ్రేణులలోని విలువలకు ఒక మంచి ప్రతినిధిగా ఉండలేదు. కారణం, దత్తాంశంలోని విలువలు వీటిపై మధ్యగతంపై ఏ రకమైన ప్రభావము చూపవు. అంతేకాకుండా విలువలను గుణాత్మకంగా తీసుకోవడంలో ఇది పనిచేయదు. కనుక స్థానాన్ని బట్టి ఈ సగటును లెక్కించడం జరుగుతుంది. కనుక ఇది దత్తాంశంలోని విలువలన్నిటికీ ఒక మంచి ప్రతినిధిగా ఉండలేదు. అదే అంకమధ్యమం విషయానికొస్తే ఇవ్వబడిన విలువలోని ప్రతి విలువను పరిగణనలోకి తీసుకుని గణించడం జరుగుతుంది. కనుక అంకమధ్యమం ఒక మంచి ప్రతినిధిగా ఒక మంచి సగటుగా చెప్పవచ్చు. కానీ మధ్యగతం స్థానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. కనుక ఇది దత్తాంశంలోని విలువలకు ఒక మంచి మధ్యవర్తిగా ఉండలేదు. మధ్యగతాన్ని గణించేందుకు గాను దత్తాంశాన్ని మనం ముందు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో దత్తాంశాన్ని ఇందుకై అమర్చాల్సి ఉంటుంది. అలా అమర్చలేనప్పుడు మనం మధ్యగతాన్ని గణించడం కష్టమవుతుంది. కారణం, ఒక దత్తాంశమంతా ఒక క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే మధ్యలో ఉన్న విలువను, మధ్యస్థ విలువను లేదా దత్తాంశాన్ని రెండుగా విడగొట్టే విలువనే మనం మధ్యగతం అంటున్నాం. కనుక ముందుగా ఇవ్వబడిన దత్తాంశం సక్రమంగా ఉందో లేదో గమనించుకొని అలా లేనట్లయితే దానిని ఒకవేళ ఆరోహణ క్రమంలో గాని, అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు గాని, లేదా అవరోహణ క్రమంలో పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు గాని వరుసగా పేర్చుకొనవలసి ఉంటుంది. అలా పేర్చుకున్నప్పుడు వాటికి సంబంధించిన పౌనఃపున్యాలను కూడా వాటికి జతగా రాయాల్సి ఉంటుంది. ఈ గణనకు పూర్వం చేసే ఈ ప్రక్రియను మనం చేయనట్లయితే మధ్యగతాన్ని లెక్కిస్తే అది సమంజసమైన విలువను చూపదు. ఖచ్చితమైన విలువను, మధ్యగత విలువను లెక్కించాలంటే తప్పనిసరిగా దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చాలి. ఇక గణితీయ వ్యవహరణకు, అంటే బీజగణిత సమీకరణాలకు, తదుపరి గణనలకు మధ్యగతం పనికిరాదు. అంకమధ్యమాన్ని ఉపయోగించి గణితీయ సమీకరణాలను సాధించవచ్చు. కానీ మధ్యగతాన్ని ఉపయోగించి ఏ రకమైన గణిత సమీకరణాలను సాధించడం సాధ్యం కాదు. కనుక మధ్యగతం ఇందుకు ఉపయోగపడదు. ఇక ఇది గణన చేస్తే వచ్చే సగటు కాదు. గనక అన్ని విషయాలకు దీనిని అనువర్తింపచేయలేం. అంటే ఒక మంచి సగటుగా ఎప్పుడైతే ఇది పనిచేయలేదో అప్పుడు విధాన నిర్ణయాలలో దీనిని అన్ని చోట్ల అనువర్తింపచేసేందుకు వీలు లేదు. అంతేకాకుండా దీనిపై నమ్మకం విశ్వాసం తక్కువ. కారణం, శ్రేణులలోని మార్పు దీనిపై ప్రభావం చాలా ఎక్కువగా చూపుతుంది. అంకెల సంఖ్యలో ఏమాత్రం మార్పు కలిగినా, ఒక సంఖ్య పెరగడం లేదా తగ్గడం ఏమాత్రం జరిగినా దాని ప్రభావం మధ్యగతంపై చాలా అధికంగా ఉంటుంది. కనుక దీనిని అంత విశ్వసనీయత కలిగి ఉంచడం జరగదు. దత్తాంశం సరిసంఖ్యలో ఉన్నప్పుడు మధ్యగతాన్ని గణించడం కష్టం. కారణం, సరిసంఖ్యలో ఉన్న దత్తాంశాన్ని రెండు సమాన భాగాలుగా విడగొట్టినప్పుడు మధ్యలో ఉన్న విలువను గుర్తించడం కష్టం. ఇందుకై గణన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. నిజమైన సంఖ్యను, విలువను కనుగొనడానికి వీలు కాదు. కనుక ఇందుకై గణక విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మధ్యగతం గణనలో ప్రత్యక్ష, పరోక్ష, సోపాన విచలన పద్ధతులేవి పనిచేయవు. మధ్యగతాన్ని వ్యక్తి, విచ్ఛిన్న, అవిచ్ఛిన్న శ్రేణుల్లో లెక్కించవచ్చు. చూశారు కదా విద్యార్థులు, ఇది మధ్యగతం. మధ్యగతం యొక్క నిర్వచనాలు, లక్షణాలు, ప్రయోజనాలు, పరిమితులు. మనం మరో తరగతిలో కలుసుకున్నప్పుడు మధ్యగతాన్ని ఏ రకంగా లెక్కిస్తారో తెలుసుకుందాం.